హలో కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతంలో 14వ అధ్యాయం, 9వ స్కందం, 14వ అధ్యాయంలో 40వ శ్లోకం నుంచి మనం చూడబోతున్నాము. ఇప్పటి వరకు కూడా పురూరవుడికి సంబంధించినటువంటి స్టోరీని మనం చర్చిస్తూ ఉన్నాము. పురూరవుడు చాలా అందగాడు, కానీ భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి వాడు. ఊర్వశి పురూరవుడి యొక్క అంధానికి, తెలివితేటలకి ఆకర్షితురాలైపోయి దేవతాలోకం నుంచి మనుష్యలోకంలోకి వచ్చి పురూరవుడితోటి సాంగత్యంలో ఉండాలి అని కోరుకుంటుంది. ఎప్పుడైతే ఊర్వశి ఇక్కడికి వస్తుందో, అప్పుడు ఇక ఊర్వశిని చూసినటువంటి పురూరవుడు కూడా ఆకర్షితుడైపోయారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఊర్వశిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడో, అప్పుడు ఊర్వశి కొన్ని కండిషన్స్ పెడుతుంది. నా దగ్గర ఉన్నటువంటి 2 మేకలని కూడా రక్షించేటువంటి బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఈ 2 మేకల్ని రక్షించకపోతే నువ్వు నాకు రక్షణ ఇవ్వలేనట్లు. ఇక రెండవది, కేవలం రతి సమయంలో తప్ప మిగిలిన ఏ సమయంలోనూ నువ్వు నాకు నగ్నంగా కనపడకూడదు. ఈ 2 కండిషన్స్ చెప్పి ఊర్వశి వివాహం చేసుకోవడానికి ఒప్పుకోవడం జరుగుతుంది. సో ఒకసారి ఊర్వశి లేనటువంటి స్వర్గలోకం చాలా తక్కువగా అనిపిస్తుంది ఇంద్రుడికి. సో ఇంద్రుడు ఊర్వశిని తీసుకురమ్మని గంధర్వులను పంపించడం అనేటువంటి జరుగుతుంది. సో గంధర్వులు పురూరవుడు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఊర్వశి కన్న కొడుకుల్లా పెంచుకుంటూ ఉన్నటువంటి 2 మేకలని దొంగిలించుకొని తీసుకుని పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఊర్వశి వెంటనే తన భర్తను నిందించడం మొదలు పెడుతుంది. కనీసంగా నువ్వు 2 మేకలను కూడా రక్షించలేనటువంటి నపుంసకుడివి నువ్వు అని భర్తని పరుషమైనటువంటి మొక్కులతో మాట్లాడుతుంది. హరే కృష్ణ. అయితే ఎప్పుడైతే ఇది మాట్లాడిందో, వెంటనే అప్పటికే నిద్రిస్తూ ఉన్నటువంటి పురూరవుడు చాలా కోపంతో నిద్ర నుంచి లేవడం అనేటువంటి జరిగింది. వెంటనే తన పక్కనే ఉన్నటువంటి కత్తిని తీసుకొని పురూరవుడు గంధర్వులని వెంటాడడానికి పరిగెడుతున్నాడు. సో ఆ సమయంలో పురూరవుడు నగ్నంగా ఉన్నారు. సో నగ్నంగా ఉన్నటువంటి పురూరవుడు మేకల్ని రక్షించుకుని తీసుకుని రావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఊర్వశి చెప్పినటువంటి 2 కారణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 నియమాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 నియమాలని ఉల్లంఘించినటువంటి వ్యక్తిగా పురూరవుడు అక్కడ జరగడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఊర్వశి ఇక నేను పురూరవుడితో ఉండను అని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. కానీ పురూరవుడు మాత్రం ఊర్వశి లేకుండా తన జీవితం వ్యర్థం అనుకున్నాడు. అందుకని ఊర్వశి కోసం వెతుకుతూ సమస్త భూమండలం కూడా గాలించడం మొదలుపెట్టేశాడు. సో హరే కృష్ణ ప్రభు దయా. ఒకసారి కురుక్షేత్రంలో ఊర్వశి తన చెలికత్తులతో కలిసి కనిపిస్తుంది పురూరవుడికి. అయితే పురూరవుడికి కల్పించినప్పుడు ఇక పురూరవుడు ఊర్వశిని అడుగుతారు, నువ్వు లేని జీవితం నాకు వ్యర్థం, నువ్వు లేకపోతే నా శరీరం గ్రద్దలకి లేకపోతే తోడేళ్లకి నక్కలకి ఆహారంగా మారిపోయినా పర్వాలేదు, నాకు నువ్వు కావాలి అని అడిగినప్పుడు అప్పుడు ఊర్వశి మాట్లాడుతుంది. ఊర్వశి మాట్లాడి ఇలా స్త్రీ అందానికి బానిస అయిపోయినటువంటి ఒక పురుషుడు ఏ విధంగా పతనం చెందుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయినా సరే పురూరవుడికి ఊర్వశి మీద ఉన్నటువంటి ఆకర్షణ తగ్గకపోవడం వలన ఊర్వశి సంవత్సరానికి ఒక్కసారి నేను వస్తాను నీ దగ్గరికి, భార్యగా ఉంటాను ఒక్కరోజు మాత్రమే అని చెప్తుంది. దానికి పురూరవుడు అంగీకరించాడు. సో అప్పటికే ఊర్వశి గర్భవతి గర్భవతి అయినటువంటి ఊర్వశి ఒక పుత్రుడికి జన్మనివ్వడము అనేటువంటిది జరిగింది. సో సో ఒక్కొక్కసారి కలిసినప్పుడల్లా ఒక సంతానాన్ని ఇస్తాను అని ఊర్వశి చెప్పి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఊర్వశి గర్భవతి అయి పురూరవుడు తన పురానికి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. సో ఇక తరువాత సంవత్సరం వచ్చేసరికి పురూరవుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కురుక్షేత్రంలో కలవడానికి వెళ్ళినప్పటికీ అప్పటికే ఊర్వశి రాజమాతగా మారిపోయారు. అంటే ఆల్రెడీ ఒక పుత్రుని కని ఉన్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో 40వ శ్లోకం అండి, 41. 41 ప్రభుజీ. సుజాత మాతాజీ. ఉపలభ్యముపాయుక్తః సమువాసతయా నిశాం
ఉపలభ్యాముదాయ సమువాస తయా విష్ణుషాం అథైనముర్వశీ ప్రాహ కృపణం విరహాతురం అథైనం ఊర్వశీ ప్రాహ కృపణం విరహాతురం సంవత్సరాంతరమున ఊర్వశిని తిరిగి పొందినంతట ఉరూరవుడు మిగుల ప్రసన్నుడై ఒకరే ఆమెతో సాంగత్యము ఉత్సుకము అనుభవించను. కాని ఆమె వియోగ తలంపు చే ఖిన్నుడు కా కిన్నుడు 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 కాగా ఆమె రాజుతో ఇట్లు పలికెను. హరే కృష్ణుడు సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి కలిశారు. అప్పటికే తల్లి అయింది ఊర్వశి. సో ఆమె తోటి ఉన్నటువంటి సాంగత్య సుఖాన్ని అనుభవించడం కంటే ఎక్కువగా మళ్ళీ ఒక్కరోజు గడిచిపోతే నేను నిన్ను వదిలేయాల్సి ఉంటుంది, నువ్వు నన్ను వదిలేయాల్సి ఉంటుంది అనేటువంటి విరహ భావన అనేటువంటిది ఎక్కువైంది. సో ఈ బాధలో ఉన్నటువంటి పురూరవుడిని చూసి ఊర్వశి మాట్లాడుతుంది. పుష్యశ్రీ గారు గంధర్వాను పదావేమాంస్తు తుభ్యం ధాస్యంతి మామితి. గంధర్వాను పదావే మాం స్తుభ్యం దాస్యంతి మామితి. తస్య సంస్తువతస్తుస్త అగ్నిస్థాలిం దదుర్నృపః. తస్య సంస్తువతస్తుష్ట అగ్నిస్థాలిం దదుర్నృప. ఊర్వశీ మన్యమానస్తాం సోభుద్యతా చరణ్వణే. ఊర్వశీం మన్యమానస్తాం సోబుధ్యత చరణ్వణే. ప్రభుపాదుల వారి భావము, రాజా గంధర్వులను ఆశ్రయింపుము, వారు నన్ను తిరిగి నీకు ఒసగలరు అని ఊర్వశి పలికెను. దాని ప్రకారము రాజు గంధర్వులను స్తుతించగా వారు ప్రసన్నులై అచ్చము ఊర్వశిని పోలినట్టి అగ్నిస్థాలియను సుందరిని అతనికి ఒసగిరి. అగ్నిస్థాలిని ఊర్వశి అని తలచినవాడై పురూరవుడు ఆమెతో కలిసి వనమునందు విహరించినను విదప ఆమె ఊర్వశి కాదని తెలుసుకొనెను. ప్రభుపాదుల వారి భాష్యము, పురూరవుడు అత్యంత కాముకుడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. అగ్నిస్థాలిని వడిసినంతనే అతడు ఆమెను అనుభవింపగోరెను. కాని సంభోగ సమయమున అతడు ఆమె అగ్నిస్థాలియే కాని ఊర్వశి కాదని ఎరుగగలిగెను. ఒకానొక స్త్రీ ఎడ అనురక్తుడైన పురుషుడు సంభోగ సమయమున ఆమె ఎట్లు వ్యవహరించుననే విషయమును ఎరిగియుండునని ఇది సూచించుచున్నది. ఈ విధముగా పురూరవుడు సంభోగ సమయమున అగ్నిస్థాలి ఊర్వశి కాదని తెలుసుకునెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో గంధర్వి సారీ ఊర్వశి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇప్పుడు నేను గంధర్వుల యొక్క ఆధీనంలో ఉన్నాను, నువ్వు వెళ్ళి గంధర్వులతో మాట్లాడు, గంధర్వులతో మాట్లాడితే వాళ్ళు నిన్ను నన్ను నీతో ఉండడానికి అంగీకరిస్తారు అని చెప్పడం జరిగింది. సో అప్పుడు పురూరవుడు వెళ్ళి గంధర్వులతో మాట్లాడితే గంధర్వులు ఏం చేశారంటే, ఊర్వశిలాగానే ఉండేటువంటి ఒక స్త్రీని, ఆ స్త్రీ పేరు అగ్నిస్థాలి, ఈ అగ్నిస్థాలిని పురూరవుడికి ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. ఈమె ఊర్వశి అని చెప్పేశారు. కానీ ఆమె ఊర్వశి కాదు అనేటువంటి విషయాన్ని పురూరవుడు తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు అనంటే, తను ఓన్లీ శరీర పోలికలతోనే మనం మనిషిని గుర్తుపట్టడం కాదు, ఇద్దరు ఒకేలా ఉన్నా కానీ శరీరకు పోలి వాళ్ళ మనసులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు అన్నిటిని బట్టి కూడా మనిషిని గుర్తుపట్టడం అనేటువంటిది ఉంటుంది. అలానే ఊర్వశి ప్రవర్తనకి అగ్నిస్థాలి ప్రవర్తనకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని బట్టి ఆయన ఈమె ఊర్వశి కాదు అగ్నిస్థాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ 43 మంగతాయర్ మాత స్థాళీన్యస్య వనే గత్వా గృహానాధ్యయతో నిశి. హరే కృష్ణ ప్రభుజీ. 43 ప్రభుజీ. హరే కృష్ణ. స్థాళీన్యస్య వనే గత్వా గృహానాధ్యయతో నిశి త్రేతాయాం సంప్రవృత్తాయాం మనసి త్రయవర్తతాం. త్రేతాయాం సంప్రవృత్తాయాం మనసి త్రయవర్తత. త్రిపాదుల వారి భావము పెమ్మ ఒక్క నిమిషం బాబు ఆలయటారా చంపేస్తున్నారట, కలిపేతే తీసేస్తారు. పెమ్మట పురూరవుడు అగ్నిస్థాలిని వనమందే విడిచి గృహమునకు తిరిగి వచ్చి రాత్రి అంతయు ఊర్వశిని ధ్యానించాను. ఆ ధ్యానంలోనే త్రేతాయుగము ఆరంభమయ్యను. అందువలన కామ్యకర్ణ పూర్వకమగు యజ్ఞ విధానముతో పాటు వేదత్రయము అతను హృదయమునందు ఆవిర్భవించను.
శివపాదుల వారి భాష్యం. తేత్రాయం యసి తోమకై అని చెప్పబడినది. అనగా తేత్రాయుగంలో మనుజుడు యజ్ఞం ఆచరించినచో యజ్ఞఫలం పడేయగలడు. ముఖ్యముగా విష్ణు యజ్ఞమును ఆచరించుడు చేతడు విష్ణు పాదపద్మములైనను పొందగలడు. నిస్సందేహముగా యజ్ఞము విష్ణు ప్రీత్యర్థమే ఉద్దేశింపబడినది. పురూరవుడు ఊర్వశం ధ్యానించినప్పుడు తేత్రాయుగం ఆరంభమయ్యను. అందువలన వేదిక యజ్ఞములు అతని హృదయమున ప్రకటనమయ్యను. కాని పురూరవుడు లౌకికుడు, విశేషముగా ఇంద్రియభోగమునందు అనురక్తుడు. ఇంద్రియభోగార్థమై ఉన్న యజ్ఞములు కర్మ కాండీ యజ్ఞములు అనబడును. అందువలన తన కామవాంతి నీడేర్చుకొనుటకు అతడు అట్టి కర్మ కాండీయ యజ్ఞం నిర్వహించుటకు నిశ్చయించుకొనెను. అనగా అట్టి యజ్ఞములు కాముకుల కొరకు ఉద్దేశింపబడినవి. కానీ వాస్తవునకు యజ్ఞము దేవదేవుని తీర్చిద్దము అనరింపగలను. కలియుగమునందు భగవంతుని ప్రసన్నము చేయుటకు సంకీర్తన యజ్ఞం ఉపదేశించబడినది. యజ్ఞ సంకీర్తన ప్రాయే జంతిహి స్వేదన. కేవలము సుమేధనులే తమ కోరికలు అంటే భౌతికములు ఆధ్యాత్మికములు తీరుటకు సంకీర్తన యజ్ఞం చేపట్టుదురు. కాగా ఇంద్రియభోగపరాయణులకు కాముకులు కర్మ కాండీ యజ్ఞములను నిర్వహించరు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్రనాము. థ్యాంక్ యూ. సో పురూరవుడు అగ్నిస్థాలిని వదిలేశారు. ఎందుకంటే ఈమె ఊర్వశి కాదు, నాకు కావాల్సింది ఊర్వశి, నాకు అగ్నిస్థాలి వద్దు అని చెప్పేసి అగ్నిస్థాలిని వదిలేయడం అనేటువంటి జరిగింది. తిరిగి ఆయన ఊర్వశి గురించి ధ్యానించడం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇదంతా కూడా సతయుగం నాటి సమయంలో జరిగింది. ఎప్పుడైతే ఆయన ఊర్వశి గురించి ధ్యానిస్తున్నారో సతయుగం పోయి త్రేతాయుగం స్టార్ట్ అయిపోయింది. సత్యయుగంలో ధ్యానించడము అనేటువంటి పద్ధతి ద్వారా వాళ్ళు కోరుకున్నటువంటివన్నీ కూడా పొందగలుగుతారు. కానీ త్రేతాయుగంలో ధ్యానించడం ద్వారా అది సాధ్యం కాదు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకమైనటువంటి విహిత కర్మలు ఉన్నాయి. ఒక్కొక్క రకమైనటువంటి విహిత కర్మ ఒక్కొక్క రకమైనటువంటి యజ్ఞాన్ని సృష్టిస్తుంది. త్రేతాయుగంలో మనము విహిత కర్మ ఎలా ఉంటుంది అని అంటే, త్రేతాయుగంలో ధ్యానం కాదు, త్రేతాయుగంలో యజ్ఞం. అందుకనే ఈయన హృదయంలో యజ్ఞం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగింది. ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానం ద్వారా నేను ఊర్వశిని పొందలేను, యజ్ఞం చేసి ఊర్వశిని పొందగలను అని అనుకున్నారు. అందుకని యజ్ఞం చేయాలి అని నిశ్చయించుకున్నారు. త్రేతాయుగం కాబట్టి యజ్ఞాలు, యజ్ఞాల ద్వారా పొందేటువంటి ఫలితాలని ఈజీగా పొందవచ్చు. అయితే ఈయన పొందాలి అనుకున్నటువంటిది ఊర్వశి, అంటే కామ్య కర్మల కోసం యజ్ఞం చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఈయన చేస్తున్నటువంటిది కర్మకాండ. కర్మకాండలో ఎవరైనా సరే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం అనేటువంటిది చేశారు అని అంటే దాని యొక్క ఫలితము భౌతికమైనటువంటి లాభం. కానీ యజ్ఞము అనేటువంటిది విష్ణు భగవానుడి ప్రీత్యర్థం చేయాలి అంతేగాని మన ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం యజ్ఞం చేయకూడదు. విష్ణు భగవానుని సంతృప్తిపరచడం కోసం చేసేటువంటి యజ్ఞం భక్తి యోగంలో ఉన్నట్లు, మన ఇంద్రియ ప్రీతి కోసం చేసేటువంటి యజ్ఞం కర్మకాండ అవుతుంది, అది భక్తి యోగం అవ్వదు. పుణ్యకార్యమే అయినప్పటికీ భక్తి యోగం అవ్వదు, దాని వలన ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది రాదు. కాబట్టి ఇక్కడ పురూరవుడు చేయాలి అనుకున్నటువంటి యజ్ఞం విష్ణు భగవానుడి ప్రీత్యర్థమే, విష్ణు భగవానుడి ఉద్దేశించే అయినప్పటికీ దాని యొక్క ఫలితం మాత్రం తన ఇంద్రియ భోగం. కాబట్టి ఈయన ఇప్పుడు కర్మకాండలో ఉన్నారు అనేటువంటి చెప్తున్నారు. ఇక మనము త్రేతాయుగం నుంచి కలియుగానికి వచ్చేసామనుకోండి. త్రేతాయుగంలో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి, కోరుకున్న కోరికలను తీర్చుకోవాలి అనంటే యజ్ఞము అనేటువంటిది విహిత కర్మ. అయితే కలియుగంలో గనక మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలన్న, మనం ఏ కోరికనైనా నెరవేర్చుకోవాలి అనన్నా మనం చేయాల్సింది ఏమిటి అనంటే సంకీర్తన యజ్ఞం, హరేనామ జపం. ఎప్పుడైతే ఇది చేస్తామో త్రేతాయుగంలో యజ్ఞాలు చేసిన దాంతో సమానం, సత్యయుగంలో ధ్యానం చేసిన దాంతో సమానం అయిపోతుంది సంకీర్తన యజ్ఞం వల్ల. అలా కాకుండా మనము కూడా యజ్ఞాలు చేసేద్దాం, మనము కూడా ధ్యానం చేసేద్దాం అని అంటే కలియుగానికి సూటు కానటువంటిది, కలియుగానికి ఉద్దేశింపబడినటువంటి యజ్ఞ విధానము అనేటువంటిది చేసినా కానీ దాని ఫలితాన్ని మనం పొందలేము. కాబట్టి ఎవరైతే తెలివిగలవాడు, ఎవరైతే జ్ఞానవంతుడో వాళ్ళు చేసేటువంటి మాత్రమే ఇది సంకీర్తన యజ్ఞం. తెలివి లేనటువంటి వాళ్ళు సంకీర్తన యజ్ఞం వరకు రాలేరు.
కాబట్టి కర్మకాండీయులుగా ఏదో ఒక యజ్ఞాన్ని చేసుకుంటూ మిగిలిపోతారు. ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం జయలక్ష్మి. అదే కృష్ణ ప్రభు. స్థాళీ స్థానం గతో స్వప్తం శమీ గర్భం విలక్ష్య సహం. స్థాళీ స్థానం గతో స్వర్ధం సమీ గర్భ విలక్ష్య తేన ద్వే అరణి కృత్వా ఊర్వశీ లోక కామ్యయా. తేన ద్వే అరణి కృత్వా ఊర్వశీ లోక కామ్యయా. ఊర్వశీ మంత్రతో ధ్యాయన్ నధరారణిముత్తరాం. ఊర్వశీ మంత్రతో ధ్యాయన్ నధరారణిముత్తరాం. ఆత్మానముభయోర్మధ్యే యుత్త ప్రజననం ప్రభుః. ఆత్మాన ఆత్మాన ముభయోర్మధ్యే మొత్త మొత్తత్వ జననం ప్రభుః. అనువాదం: కర్మకాండము కర్మకాండీయమగు యజ్ఞ విధి హృదయంలో ప్రకటమైనంత పురువురుడు అగ్ని తాను అగ్నిస్థాలిని విడిచిపెట్టి చోటకే వెడలేను. అచ్చట ఒక శమి వృక్షము నుండి అశ్వద్ధ వృక్షము పెరుగుయుండటను దాంచి దాని నుండి అతడు ఒక కాష్టమును తీసుకుని రెండు అణువులను తయారు చేసిన ఊర్వశి యొక్క లోకమును చేరగోని గోరిన వాడే అతడు మంత్ర జపము చేయుచు క్రింది భాగమునున్న అరణిని ఊర్వశిగాను పైనున్న అరణిని తన్ననుగాను మధ్యనున్న దాన్ని తన పుత్రునిగాను ధ్యానించి అగ్నికి మదింపసాగెను. శ్రీల ప్రభువాదుల వారి భాష్యము: యజ్ఞ నిర్వహణకు అవసరమైన యజ్ఞాన్ని అగ్గిపెట్టెలతో గాని మరి ఇతర సాధనంతో గాని రగిలింపరు. అట్టి యజ్ఞాన్ని కేవలం అరణలచే మదింపబడును. ఆ రెండు అరణలకు మూడవ దానితో కలిగి ఒరిపిడి వలన అగ్ని పుట్టును. అట్టి అగ్ని యజ్ఞ నిర్వహణకు అవసరము. యజ్ఞ సఫలమైనప్పుడు అది యజ్ఞకర్త అభీష్టమును తీర్చును. ఈ విధముగా పురువురుడు తన కామవాంఛను తీర్చుకున్నటకు యజ్ఞ విధానం యొక్క సహాయము కోరెను. అతడు క్రిందనున్న అరణిని ఊర్వశిగ్గాను పైనున్న అరణిని తన్ననుగాను మధ్యనున్న దానిని తన పుత్రుడిగాను తల్లంచెను. ఈ సందర్భంగా శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు శమీ గర్భాది గర్భాదిజ్ఞం మద మద మదంత అను వైదిక మంత్రమును ఉదహరించిరి. ఊర్వశ్యాం ఊర్వశి పురూరవాహ అనున్నది అటువంటిది ఒక మంత్రం. పురూరుడు ఊర్వశి వలన వరుసగా సంతానం పొందగలిగాడు. ఊర్వశితో మైదన సుఖం పొందిన పుత్రుని బయట బడయుటయే అతనికి ఏకైక కోరిక. వేరొక మాటలో పురూరుని హృదయం ఎంత కామపూర్ణమై ఉండేనగా యజ్ఞము చేయనప్పుడు అతడు యజ్ఞేశ్వరుడు అనుగు విష్ణువుని తలంపక ఊర్వశిని తలచెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. కామవాంఛతో చేస్తున్నటువంటి యజ్ఞం ఇది. ఓకే, అయితే ఎప్పుడైతే యజ్ఞంలో అగ్నిని రగిల్చటానికి అరణులు ఉపయోగిస్తారు, అంటే రెండు రాళ్ళు ఇలా ఇలా రాస్తే అగ్ని వస్తుంది. సో అలా అది అరణి అంటే బహుశా అది కట్టె కావచ్చు, లేకపోతే అగ్ని పుట్టించడానికి వాడేటువంటిది. ఓకే, అది అగ్గిపెట్టె కాదు. ఓకే, అయితే ఈ రెండు అరణిలో రాపిడి చేయడం వల్ల కలిగేటువంటి ఈ అగ్నితోటి యజ్ఞం చేయడము అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు పురూరవుడు యజ్ఞం చేసి యజ్ఞం ద్వారా భగవంతుడు ప్రసన్నం చేయాలి అని అనుకోవట్లేదు, యజ్ఞం ద్వారా ఊర్వశిని పొందాలి అని అనుకుంటున్నారు. తను గంధర్వలోకానికి వెళ్ళి ఊర్వశిని తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకనే ఆ అరణిలో ఒక అరణిని, కింద ఉన్న అరణిని ఊర్వశిగాను పైన ఉన్న అరణిని తన తన్నుగాను భావిస్తూ, ఇక మధ్యలో తన పుత్రుడు ఉన్నాడు అన్నట్లు భావిస్తూ తను అరణిని రాపిడి చేయటం వల్ల అగ్నిని పుట్టించడం అనేటువంటిది జరిగింది. ఇక యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞం చేస్తూ తను ధ్యానిస్తున్నది ఎవరిని అంటే ఊర్వశిని, భగవంతుని కాదు ధ్యానిస్తున్నది. కాబట్టి ఆ విధంగా ఊర్వశిని ధ్యానిస్తూ యజ్ఞం చేస్తున్నాడు. ఇది కర్మకాండ యజ్ఞం, తను చేస్తున్నటువంటి యజ్ఞం. ఓకే, నెక్స్ట్ 46 లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభుజీ.
తస్య నిర్మంధనాజ్జాతో జాత వేధావిభావసు. తస్య నిర్మంస్తనాజ్జాతో జాత వేదావిభావసు. త్రయ్యాస విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రివిరోత్తం. తయ్యాస విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రివృత్తు. పురూరవుడు ఆరణులను మధించగా అగ్ని పుట్టెను. ఆ అగ్నిచే మనుజుడు భౌతిక భోగములందు పూర్ణ సఫలమును పడయగలడు. అంతియే కాక శౌక్ర జన్మమును మంత్రదీక్షయు యజ్ఞ నిర్వహణము అను మూడింటి యందు పవిత్రుడు కాగలడు. ఈ మూడును ఆ ఊ మా అను అక్షరముల కలయికతో ఆవాహన కావింపబడును. ఈ ప్రకారము ఆ అగ్ని పురూరవుని పుత్రునిగా భావించబడింది. భాష్యము: వేద పద్ధతిని అనుసరించి మనుజుడు వీర్యము ద్వారా పుత్రుని పడయవచ్చును. దీక్ష ద్వారా సామాణికుడగు శిష్యుని పడయ ప్రామాణికమగు శిష్యుని పడయవచ్చును. యజ్ఞము ద్వారా పుత్రుని లేదా శిష్యుని పడయవచ్చును. అందువలన పురూరవుడు ఆరణలను మధించి అగ్నిని పుట్టించగా అది అతని పుత్రుడయ్యను. వీర్యము ద్వారా గాని దీక్ష ద్వారా గాని యజ్ఞము ద్వారా గాని మనుజుడు పుత్రుని పడయవచ్చును. ప్రణవ మంత్రము ఓంకారము ద్వారా ఈ మూడు పద్ధతులు ఆవాహన చేయవచ్చును. అందువలన ఆరణలు మదించుటయే పుత్రుడు ఉదయించనని నిర్మంధనాజ్ఞాత అను పదము సూచించబడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో పుత్రుడు పొందేటువంటి విధానం మూడు రకాలుగా చెప్తున్నారు. ఒకటి వీర్యం ద్వారా, రెండు మంత్రదీక్ష ద్వారా, మూడు యజ్ఞ నిర్వహణ ద్వారా. మంత్రదీక్ష చేసినప్పుడు కూడా మనం ఎవరికైతే మంత్రదీక్ష చేస్తామో వాళ్ళు మనకు పుత్రులు అయిపోతారు. సో మనం గురువును పొందాము అంటే మనం గురువుకు పుత్రులం అయిపోయినట్టు. సో ఈ విధంగా ఇంకొకటి వీర్యం ద్వారా, మూడవది యజ్ఞం చేయడం ద్వారా. సో ఇక్కడ పురూరవుడు తను చేస్తున్నటువంటి యజ్ఞంలో అరణి నుంచి అగ్నిని సృష్టించాడు. ఆ అగ్ని, ఎందుకంటే అరణి, ఆ రెండు అరణిలు కూడా ఆయన ఏమనుకున్నాడు, ఒకటి తన అనుకున్నాడు, ఇంకోటి ఊర్వశి అనుకున్నాడు. కాబట్టి ఈ అరణిలో రాపిడి చేయడం వల్ల కలిగినటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని పురూరవుడికి ఊర్వశికి పుత్రుడైపోయారు. ఓకే, సో ఇది కూడా ఒక యజ్ఞాన్ని సృష్టించడం, ఆ యజ్ఞం ద్వారా పుత్రుడిని పొందడము అనేటువంటిది విధానం. ఓకే, నెక్స్ట్ 47 విశాఖ దేవి మాత. ఏనాయజత యజ్ఞేశం భగవంతం అదోక్షజం. తేనాయజత యజ్ఞేశం భగవంతం అదోక్షజం. ఊర్వశీలోకమన్విచ్చన్ సర్వదేవమయం హరిం. ఊర్వశీలోకమన్విచ్చన్ సర్వదేవమయం హరిం. భావము: ఊర్వశి వసించేడి లోకమున లోకమును చేరగోరిన వాడే పురూరవుడు ఆ అగ్నిచే యజ్ఞమును నిర్వహించి యజ్ఞభోక్తయగు శ్రీహరిని సంతృప్తి పరచెను. ఆ విధముగా అతడు ఇంద్రియానుభూతికి పరమైన వాడు, సర్వదేవమయుడు అగు భగవంతుని ఆరాధించెను. ప్రభుపాదుల వారి భాష్యము: భోక్తారాం యజ్ఞ తాపసాం సర్వలోక మహేశ్వరం అని భగవద్గీత యందు తెలుపబడినట్లు మనుజుడు పోగోరిన ఏ లోకమైనను యజ్ఞభోక్తయగు భగవంతుని సంపత్తియే. అట్టి భగవానుని సంతృప్తి పరచుటయే యజ్ఞ ప్రయోజనము. ఇదివరకే పలుమార్లు వివరించున్నట్లు ఈ యుగమునందు హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన యజ్ఞమే శ్రీకృష్ణుని సంతృప్త పరుప కలిగిన ఏకైక యజ్ఞము. ఆ దేవదేవుడే సంతృప్తి చెందినప్పుడు భౌతికము ఆధ్యాత్మికమైన ఏ కోరికైనను తీరగలదు. యజ్ఞాద్భవతి పర్జన్య అని కూడా భగవద్గీత 3.14 యందు తెలుపబడినది. విష్ణువు కొరకు యజ్ఞం ఆచరించుటచే తగినంత వర్షము కురియగలదు. అప్పుడు భూమి సమస్తము ఉత్పత్తి చేయుటకు సమర్థమగును. సర్వ కామదాగు మహి మనుజుడు ధరణి సక్రమముగా వినియోగించుకొనగలిగినచో ధాన్యము పండ్లు పూలు కూరగాయలతో సహా సమస్తము జీవనావసరములను పొందగలడు. భౌతిక సంపత్తి సమస్తము ధరణి నుండియే ఉత్పన్నమగును. అందువలన సర్వ కామాదుగమహి భాగవతము 1.10.4 అని లో చెప్పబడినది. అనగా యజ్ఞ నిర్వాహణముచే సమస్తము సాధ్యపడును. అందువలన పురూరువుడు భౌతికమైన దానినే కోరినప్పటికీ యథార్థమునకు దేవదేవుని ప్రీత్యర్థమే యజ్ఞమును నిర్వహించెను. భగవంతుడు అదో
అధోక్షజుడుగా అనగా పురూరువుని యొక్క అన్యుల యొక్క అనుభూతిని పరమైన వాడు. కనుక జీవుని అభిష్ట సిద్ధికి ఏదో ఒక రకమైన యజ్ఞమును తప్పక చేయవలసి ఉండును. మానవ సంఘము వర్ణాశ్రమ ధర్మ విధానమును అనుసరించి నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమములు విభజింపబడినప్పుడే యజ్ఞ నిర్వహణము సాధ్యమగును. అట్టి క్రమ పద్ధతి లేకుండా ఎవడనూ యజ్ఞము నిర్వహింపజాలడు. యజ్ఞ నిర్వహణము లేనప్పుడు ఎటువంటి భౌతిక ప్రణాళికయు మానవ సంఘమును ఎన్నడూనూ సుఖభావులు చేయజాలడు. కనుక యజ్ఞ నిర్వహణకై ఎల్లరును ప్రోత్సహించవలను. ఈ యుగమునందు సంకీర్తన యజ్ఞమే ఉపదేశించబడినది. హరే కృష్ణ మహామంత్రంను వ్యక్తిగతముగా జపించుట లేదా సమిష్టిగా కీర్తనము కావించుటయే సంకీర్తన యజ్ఞము. ఇది మానవుల సమస్త అవసరములను తీర్చగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఊర్వశి నివసించేటువంటి లోకానికి చేరాలి అనేటువంటి కోరికతో పురూరవుడు చేసినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది కర్మకాండ యజ్ఞం అయినప్పటికీ అన్ని యజ్ఞాల యొక్క భోక్త స్వయంగా విష్ణు భగవానుడే కాబట్టి విష్ణు భగవానుని ప్రసన్నం చేసినట్లు అయిపోయినాయి. సో ఈ విధంగా శ్రీహరిని సంతృప్తి పరిచినప్పుడు అంటే ఆ విధంగా శ్రీహరిని సంతృప్తి పరిచిన విధంగా ఆయన శ్రీహరిని ఆరాధించటము అనేటువంటిది జరిగింది. అయితే మనకి భగవద్గీతలో ఒక విషయాన్ని తెలియచేశారు శ్రీకృష్ణ భగవాను. ఎప్పుడైతే మనం యజ్ఞం చేస్తామో యజ్ఞం ద్వారా వర్షాలు పడతాయి, దేవతలు ప్రసన్నమవుతారు. దేవతలు ప్రసన్నం అవడం వల్ల వర్షాలు పడతాయి, వర్షాలు పడడం వల్ల ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం ఆధారంగా మనం అందరం కూడా జీవించగలుగుతాం. అయితే ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రకృతి ద్వారా తాను పొందాల్సినటువంటిది పొందడం కోసం తన యజ్ఞము అనేటువంటిది చెయ్యాలి. యజ్ఞం చేయకుండా తన ప్రకృతి ద్వారా ఏది పొందలేడు. అయితే యజ్ఞం ఎలా ఉత్పన్నమవుతుంది? యజ్ఞము విహిత కర్మ నుంచి ఉత్పన్నమవుతుంది. ఇది కూడా మనకు తెలియచేశారు శ్రీకృష్ణ భగవానుడు. విహిత కర్మ నుంచి యజ్ఞము ఉత్పన్నమైంది. ఆ విహిత కర్మము అనేటువంటిది వేద మంత్రాల నుంచి ఉత్పన్నమవుతుంది. వేద మంత్రాలు అనేటువంటివి స్వయంగా భగవంతుడి ద్వారా ఇవ్వబడ్డాయి. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వేద మంత్రాల ద్వారా విహిత కర్మ చేస్తే, ఆ విహిత కర్మ ద్వారా యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞం ద్వారా దేవతలని ప్రసన్నం చేసుకుంటే, దేవతలను ప్రసన్నం చేసుకోవడం వలన మనకి కలిగేటువంటి ప్రకృతి ద్వారా కలగాల్సినటువంటి అన్నీ కూడా మనకి లభిస్తాయి. అంటే ఒక్కొక్క విహిత కర్మ అంటే ఒక్కొక్క యుగంలో విహిత కర్మ ఒక్కొక్క రకంగా ఉంది. అంటే ఇప్పుడు ఈయన త్రేతాయుగంలో ఉన్నారు కాబట్టి ఈయన విహిత కర్మ యజ్ఞము, అగ్నితోటి యజ్ఞం, అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి యజ్ఞాన్ని చేసి విహిత కర్మ చేసినట్లు. అలా చేయడం వల్ల భగవంతుడు ప్రసన్నమవుతారు. అలా భగవంతుడు ప్రసన్నం అవడం వల్ల మన కోరికలన్నీ తీరుతాయి. సో ఈ విధంగా వాళ్ళు చేశారు. అదే కలియుగానికి వచ్చేసరికి మన విహిత కర్మ ఏమిటి అనంటే సంకీర్తన యజ్ఞం, హరినామ జపం. అది ఏకాంతంగా అయినా సరే, లేదు అనంటే భక్తుల సాంగత్యంలో అయినా సరే. ఎప్పుడైతే మనం హరినామ సంకీర్తన చేస్తామో మన విహిత కర్మ మనం చేసినట్లు అవుతుంది. అంటే ఈ యుగంలో మనం వర్షాలు పడాలన్నా ఈ వర్షాల ద్వారా మనకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా సుభిక్షంగా మనం అందరం ఉండగలగాలన్నా మనం చేయాల్సినటువంటి యజ్ఞం ఏమిటి అనంటే హరినామ జపం. హరినామ జపమే యజ్ఞము. హరినామ జపం చేస్తేనే వర్షాలు పడతాయి. హరినామ జపం చేయకపోతే వర్షాలు పడవు. మనం ఎన్ని యజ్ఞాలు చేసినా వర్షాలు పడవు హరినామ జపం వదిలేసి. కాబట్టి అందరూ భక్తులైతే, అందరూ హరినామాన్ని జపిస్తే వర్షాలు బాగా పడతాయి. ప్రకృతి ద్వారా మనకు రావాల్సినవన్నీ కూడా మనం సమిష్టిగా పొందగలుగుతాం, సమృద్ధిగా పొందగలుగుతాం, అన్ని కోరికలని కూడా మనము తీర్చుకోగలుగుతాం. ఓకే. సో ఇక్కడ పురూరవుడు చేస్తున్నటువంటి కోరికను తీర్చుకోవడం కోసం తను చేస్తున్నటువంటిది ఆ యుగానికి సంబంధించినటువంటి విహిత కర్మ అగ్ని, అగ్నిని రగిల్చి యజ్ఞం చేయడం. నెక్స్ట్ 48 ఆశలత మత. అనుపమ మత చదవండి. ఏక ఏవ పురా వేద ప్రణవ సర్వవాంగ్మయ. హరే కృష్ణ ప్రభుజీ. ఏక ఏవ పురా వేద ప్రణవ సర్వవాస్మయ. దేవో నారాయణో నాన్యేకో అగ్నిర్వర్ణ ఏవచ. దేవో నారాయణో నాన్యేకో అగ్నిర్వర్ణ ఏవచ.
యుగమగు సతీయుగమునందు బీజరూపమగు ప్రణవమునందే సమస్త వేద మంత్రములు సమ్మిళితమై ఉండేవి, అనగా అథర్వ వేదము ఒక్కటియే సమస్త వేద జ్ఞానమునకు మూలమై ఉండను. దేవదేవుడగు నారాయణుడు ఒక్కడే ఆరాధ్య దైవము, దేవతారాధనము చెప్పబడలేదు, అగ్ని కేవలము ఒక్కటియే ఉండేది. మానవ సంగమున హంస అనునదొకటియే వర్ణము భాష్యము. సత్యయుగమునందు కేవలము ఒక్క వేదమే ఉండేది, నాలుగు కాదు. తదనంతరము కలియుగ ఆరంభమున ఈ ఒక్క అధర్వణ వేదము మానవుల సులభత కొరకు సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అధర్వణ వేదం అనొచ్చు నాలుగింటిగా విభజించబడినది. సత్యయుగమునందు ఓంకారమే అనగా ఓం తత్ సత్ మంత్రము, అదే ఓంకారము. ఇప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రముగా ప్రకటమైనది. బ్రాహ్మణుడు కానిదే ఎవ్వడును వాంఛిత ఫలసిద్ధికి ఓంకారమును జయించజాలడు. కానీ కలియుగమునందు దాదాపు జపించజాలడు. కానీ కలియుగమునందు దాదాపు ప్రతి ఒక్కడు శూద్రుడే కనుక ప్రణవోచ్చరణకు అనర్హుడు. అందువలన శాస్త్రములలో హరే కృష్ణ మహామంత్ర జపము ఉద్దేశించబడినది. ఓంకార మంత్రము లేదా మహామంత్రము, హరే కృష్ణ కూడా మహామంత్రమే. దేవదేవుడకు వాసుదేవుని సంబోధించుటయే ఓంకారమును ఉచ్చరించుటలోని ప్రయోజనము. ఓం నమో భగవతే వాసుదేవాయ, హరే కృష్ణ మహామంత్ర జపము యొక్క ప్రయోజనం కూడా అదియే. హరే ఓ భగవచ్చక్తి కృష్ణ హే కృష్ణ, హరే ఓ భగవచ్చక్తి రామ ఓ దేవదేవ పరమభోక్త వేద లక్ష్యమైన వేదశ్చ సర్వరహమైవ వేద్య శ్రీహరియే ఏకైక ఆరాధ్య దైవము. దేవతారాధనముచే మనుజుడు చెట్టు యొక్క కొమ్మలకు రెమ్మలకు నీరు పోసినట్లుగా భగవంతుణ్ణి వివిధాంగములను అర్చించిన వాడగును. కాని సర్వదేవమయుడగు నారాయణుణ్ణి ఆరాధించుట చెట్టు మొదలకు ఆ విధముగా చెట్టు యొక్క కాండమునకు కొమ్మలకు రెమ్మలకు నీరందగలదు. కేవలము నారాయణుని హర్చించి ఏ విధంగా జీవన అవసరములను తీర్చుకొనవచ్చును. సత్యయుగమునందు జనులు ఎరిగి ఉండరి. భాగవతమునందు చెప్పబడినట్టు అదే ప్రయోజనము కలియుగమునందు హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా సిద్ధించగలదు. కీర్తనాదేన కృష్ణస్య ముక్త సంగ పరం ప్రజేతు, హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనములచే మనుజుడు భవబంధ విముక్తుడై భగవద్ధామమును చేరుటకు యోగ్యుడవును. హరే కృష్ణ. సత్యయుగం నాటి సమయంలో ప్రణవ మంత్రం ఏమిటి అని అంటే ఓంకారం. వేద మంత్రాలన్నీ కూడా ఓంకారంలో ఉన్నాయి. వేద మంత్రాలన్నీ కూడా ఓంకారంలో సమ్మిళితమై ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ఎప్పుడు? సత్యయుగం సమయంలో. అంటే అప్పట్లో వేదాలు నాలుగు రకాలుగా లేవు. అప్పట్లో వేదం అంతా ఒకటే, అదే అధర్వణ వేదం. ఆ తర్వాత దాన్ని నాలుగు విభాగాలుగా విభజించడము అనేటువంటిది జరిగింది. ఆ తరువాత యజుర్వేదము, సామవేదము, ఋగ్వేదము అనేటువంటిది కూడా ఏర్పడింది. సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదం కూడా ఏర్పడింది. అంటే ఒకప్పుడు ఓంకారం అంటే ఆ యుగానికి, అంటే ఆ యుగంలో ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా, ఓంకార జపం ద్వారా వాళ్ళు పరమసిద్ధిని కనుక పొందగలిగితే, ఇప్పుడు ఓంకారం కాదు, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఓంకారాన్ని తీసుకోవాలి, ఓంకారాన్ని ఉచ్చరించాలి అంటే ముందు మనం బ్రాహ్మణం అయి ఉండాలి. బ్రాహ్మణుడు కానిటువంటి వాడు ఓంకారాన్ని చెప్పకూడదు. ఓంకారం కానీ గాయత్రి మంత్రం కానీ చెప్పాలి అని అంటే ముందు మనం బ్రాహ్మణ స్థాయిలో ఉండాలి. బ్రాహ్మణ స్థాయిలో లేకుండగా ఒకవేళ మనం ఓంకారాన్ని కానీ లేదు అని అంటే గాయత్రి మంత్రాన్ని కానీ మనం గనక జపించి దాని ద్వారా ఫలితాన్ని పొందాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ముందు మనకి క్వాలిఫికేషన్ ఉండాలి, మనకు అర్హత ఉండాలి. అర్హత ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఆ మంత్రాన్ని తీసుకోవాలి. సత్యయుగం సమయంలో అందరూ బ్రాహ్మణులే, ఒకే వర్ణం. ఆ వర్ణాన్ని ఏమన్నారండి? సత్యయుగం సమయంలో ఆ వర్ణాన్ని హంస వర్ణము అని అన్నారు. ఓకే, సత్యయుగం సమయం నాటికి ఇలా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు లేవు. ఓకే, ఒకే వర్ణం, అందరూ బ్రాహ్మణ స్థాయి, అందరూ కూడా హంసవర్ణము అని చెప్పబడ్డారు. కాబట్టి అప్పుడు ఓంకారము అనేటువంటిది పనిచేసింది. కానీ ఎప్పుడైతే మనం సూత్ర స్థాయికి దిగజారిపోయామో,
కలియుగంలో ఎవరూ బ్రాహ్మణులు లేరు. ఇంకా ప్రత్యేకించి ఏమని చెప్పారంటే, కలియుగంలో కేవలం శూద్రులు మాత్రమే ఉన్నారు, క్షత్రియులు లేరు, వైశ్యులు కూడా లేరు, కేవలం శూద్రులు మాత్రమే ఉన్నారు. శూద్రులు మాత్రమే ఉన్నటువంటి కలియుగంలో మరి ఓంకారాన్ని ఎలా తీసుకోవాలి, మరి గాయత్రి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి? సాధ్యం కాదు. కాబట్టి ఆ ఓంకారమే కలియుగం నాటికి అది హరే కృష్ణ మహామంత్రంగా మారిపోయింది. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక జపిస్తామో అది ఓంకారం జపించింది అంతనే సమానం, సత్యయుగం టైంలో ఓంకారం జపించింది అంత సమానం అవుతుంది. కాబట్టి వాంఛితమైనటువంటి ఫలాలను కనుక మనం పొందాలి అని అంటే మనం తీసుకోవాల్సినటువంటి మంత్రం ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్రం. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో అన్ని రకాల యజ్ఞాలు చేసినట్టే ఓంకారం వల్ల కలిగినటువంటి ఫలితాలన్నీ కూడా పొందినట్టు. అందుకనే కలియుగంలో హరే కృష్ణ మహామంత్రంలో అన్ని నామాలు ఇమిడి ఉన్నాయి. ఒక్క హరే కృష్ణ మహామంత్రాన్ని గనక మనం జపిస్తే భగవంతుడి యొక్క అన్ని నామాలని జపించిన దానికంటే ఎక్కువ, విష్ణు సహస్రనామాల కంటే కూడా ఎక్కువ. మనం అందరం అనుకోవచ్చు మేము ఇది చేస్తున్నాం, నారాయణీయం చేస్తున్నాము, లేదు అని అంటే విష్ణు సహస్రనామాలు చేస్తున్నాము అని అంటారు. నువ్వు 100 సార్లు విష్ణు సహస్రనామం, 1000 సార్లు విష్ణు సహస్రనామం చేసిన దానికంటే ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చదివితే సరిపోతుంది. అంత ఎక్కువ ఫలితం హరే కృష్ణ మహామంత్రం వల్ల వస్తుంది. అందుకనే మనం హరే కృష్ణ మహామంత్రం ఉచ్చరించేటప్పుడు ఎలాంటి తప్పు పలుకుతాము అనేటువంటి భయం కూడా లేదు. మిగిలిన మంత్రాలు చెప్పేటప్పుడు, ఈవెన్ విష్ణు సహస్రనామాలు చెప్పేటప్పుడైనా సరే ఏదైనా తప్పులు పలికేటువంటి అవకాశం ఉంటుందేమో, కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని చదివేటప్పుడు తప్పు పలుకుతాము అనేటువంటి అవకాశమే లేదు. కాబట్టి దీన్ని ఎవరైనా చెప్పచ్చు, శూద్రుడు కూడా చెప్పచ్చు, దీనికి నియమ నిబంధనలు లేవు. అది కలియుగం యొక్క అడ్వాంటేజ్. అయ్యో మనం కలియుగంలో పుట్టామే, ధర్మం 4 పాదాలు లేదే అని భయపడాల్సిన పని లేదు. ధర్మం 4 పాదాలు లేకపోయినప్పటికీ మన సాధన ఈజీ అయిపోయింది. ఎంతో కష్టపడితే తప్ప సాధించలేనటువంటి పరమసిద్ధిని మనం ఏమీ కష్టపడకుండానే సాధించగలిగే విధంగా మనకి శాస్త్రం సడలింపు అనేటువంటిది జరిగింది. కాబట్టి కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థించినట్లు అవుతుంది, భగవంతుణ్ణి కీర్తించినట్లు అవుతుంది. భగవంతుడిని కీర్తించడం, ప్రార్థించడం ద్వారా మనం పొందాల్సినటువంటి పూర్తి లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ శ్రీ ప్రభుపాదుల వారు ఈ సందర్భంగా మనకి తెలియచేస్తున్నారు. ఓకే, ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో అది దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి అర్చన, ప్రార్థన, కీర్తన అన్నీ అయిపోయినట్లు అవుతుంది. అది చెట్టు యొక్క వేరుకు నీళ్లు పోసినట్లు చెట్టు అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక మంత్రం అని చెప్పేసి వాళ్ళు ఒక మంత్రం ఇచ్చారు, వీళ్ళు ఒక మంత్రం ఇచ్చారని చెప్పేసి ఏదో ఒక మంత్రం అనేటువంటిది తీసేసుకొని ఆ దేవతకో ఈ దేవతకో పూజలు చేస్తూ ఉంటే కనుక మనం ఎప్పటికీ కూడా పొందాల్సినటువంటి లాభాన్ని పొందలేము. కాబట్టి మనం చేయాల్సిందల్లా హరే కృష్ణ మహామంత్రం చెప్పు. నెక్స్ట్ 49, కలియుగంలో మనం చేసేటువంటి యజ్ఞం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అగ్నినా ప్రజయా రాజా లోకం గాంధర్వమేవాన్. అగ్నినా ప్రజయా రాజా లోకం గాంధర్యమేవాన్. హరిక్షన్ మహారాజా, త్రేతాయుగ ఆరంభమున పురూరవుడు కర్మకాండ యజ్ఞంలో ఆవిష్కరించాడు. యజ్ఞాగ్నిని పుత్రునిగా భావించిన పురూరవుడు ఆ విధముగా తాను కోరినట్టు గంధర్వ లోకములకు వెడలగలిగింది. హరే కృష్ణ భాష్యం. సత్యయుగమునందు నారాయణుడు ధ్యానము ద్వారా అగ్ని అనబడిను కృతేయధ్యాయతో విష్ణు నిస్సందేహముగా ఎల్లరూ సదా విష్ణునే ధ్యానించి సాఫల్యమును బడసిరి. దాని తరువాత యుగము త్రేతాయుగము నందు యజ్ఞ విధానం ఆరంభమైంది. త్రేతాయాం యజ్ఞతో ముఖై, కనుకనే ఈ శ్లోకమున త్రయీ త్రేతాముఖే అని చెప్పబడినది. అనుష్ఠానము సాధారణముగా కర్మకాండ అని పిలువబడును. స్వయంభువ మన్వంతర ఆరంభమున త్రేతాయుగమునందు ప్రియ వ్రతాదులచే కర్మకాండ ఇదే రీతిగా వనరింపబడినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. శ్రీమద్ భాగవతమునందలి పురూరవుడు ఓరుస్తే మోహితుడగుట అను నవమస్కంధములోని
పద్నాలుగవ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో యజ్ఞాగ్నిని పుత్రునిగా భావించినటువంటి పురూరవుడు చేసినటువంటి యజ్ఞం సఫలీకృతం అవడం వలన పురూరవుడు గంధర్వలోకం వెళ్ళగలిగారు. సో పురూరవుడు గంధర్వలోకం ఎందుకు వెళ్తున్నాడండి? ఊర్వశి కోసం వెళ్తున్నాడు. అంటే తనకి చేసినటువంటి యజ్ఞం యొక్క ఫలితము లభించింది. ఓకే, కర్మకాండ యజ్ఞాలు ఇలా ఉంటాయి. సో కర్మకాండ యజ్ఞాలు చేసినప్పుడు మనం ఏ కోరికతో యజ్ఞం చేస్తామో ఆ కోరిక మనకి నెరవేరుతుంది. సో ఈ విధంగా పురూరవుడు గంధర్వలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఈ అధ్యాయం ఇక్కడికి ముగిస్తుంది. ఇప్పుడు 15వ అధ్యాయంలో శ్రీ పరశురాముడి యొక్క అవతారము. సో ఇది చూద్దాం మనం. పరశురాముడి యొక్క అవతారం గురించి ఈరోజు 15వ అధ్యాయంలో మొదలు పెడదాము. సో పరశురాముడు కూడా మనకి ఊర్వశి గర్భంలో జన్మించి ఉండొచ్చు. బస్ చూద్దాం. సో ఎవరు చదువుతారు ముందు? సునీత సత్యవతి మాత చదువు. 15వ అధ్యాయము శ్రీ పరశురామ అవతారము. అయిన వంశజుడకు గాధి చరిత్రమును ఈ అధ్యాయమును వివరించును. ఊర్వశి గర్భమున ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అను ఆరుగురు పుత్రులు జన్మించిని. శృతాయువు తనయుడు వసుమానుడు, సత్యాయువు పుత్రుడు సుతంజయుడు, రయుని పుత్రుడు ఏకుడు, జయుని పుత్రుడు అమితుడు, విజయుని సుతుడు భీముడు, అతని పుత్రుడు కాంచనుడు, కాంచని పుత్రుడు హోత్రకుడు, అతని పుత్రుడు జహ్నుడు. జహ్ను ఒక గుక్కలు గంగాజలం నంతటిని త్రాగి ప్రసిద్ధికెక్కెను. జహ్నుని వంశజులు వరుసగా పురువు, బలాకుడు, అజకుడు, కుషుడు అనువారలు. కుశునకు కుశాంభవు, తనయుడు, వసువు, కుశనాభుడను పుత్రులు కలిగిరి. కుశాంభువు నుండి గాధి జన్మించను. అతని పుత్రిక నామ సత్యవతి. అధిక మొత్తంలో శుల్కము సమర్పించి భుచీకముని ఆమెను వివాహమాడెను. భుచీకముని వల్ల సత్యవతి గర్భమున జమదగ్ని జన్మించను. జమదగ్ని సుతుడే రాముడు లేదా పరశురాముడు. కార్త్యవీర్యార్జునుడు రాజు జమదగ్ని యొక్క కామధేయును అపహరించినప్పుడు పరశురాముడు అతన్ని వధించెను. పరశురాముడు దేవదేవుని శక్త్యావేశ అవతారమని పండితులు నిర్ధారణ చేసిరి. విమట పరశురాముడు క్షత్రియ వంశన 21 కుమారులను నశింపజేసెను. పరశురాముడు కార్త్యవీర్యార్జును వధించిన పిమ్మట రాజును వధించుట పాపమని, బ్రాహ్మణునిగా అతడు అపరాధమును సహించవలసి ఉండవలసిందని జమదగ్గతంతో పలికెను. అందువల్ల పాపమునకు ప్రాయశ్చిత్యముగా తీర్థాటనం చేయమని జమదగ్గి పరశురాముని ఉపదేశించాడు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ. పరశురాముడి యొక్క అవతారం గురించి తెలియజేస్తున్నారు. అంటే పరశురాముడు ఎవరి వంశంలో వచ్చారు? పురూరవుడి వంశంలో వచ్చారు. అంటే ఊర్వశికి కలిగినటువంటి పుత్రులకి, పురూరవుడికి ఊర్వశికి కలిగినటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆ పుత్రుల యొక్క తరాలలో, తరువాత తరాలలో పరశురాముడు అవతారం రావడం, జమదగ్ని రావడం జరిగింది. జమదగ్ని పుత్రుడుగా పరశురాముడుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. సో ఎవరెవరు ఉన్నారు? ఊర్వశి పొందినటువంటి, పరూరవుడి నుంచి పొందినటువంటి పుత్రులు ఎవరు, వాళ్ళ పుత్రులు ఎవరు, వాళ్ళ పుత్రులు ఎవరు అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. శ్రీ బాదరాయణురు వాచ. హరే కృష్ణ ప్రభు. శ్రీ పాదరాయణురు వాచ. ఐలస్య చోర్వ శ్రీ గర్భాత్ షడా సన్నాత్మజాన్ రూపాం. ఐలస్య చోర్వ శ్రీ గర్భాత్ షడా సన్మాత్మజాన్ రూపా. ఆయుః శృతాయుః సత్యాయు రయోత విజయో జయాం. ఆయుః శృతాయుః సత్యాయు రయో అద విజయో జయః. సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షిత్ మహారాజా ఊర్వశి గర్భమన పురూరవునకు ఆరుగురు పుత్రులు కలిగిరి. ఆయువు శుత్రాయువు సత్యాయువు రయుడు జయుడు విజయుడు అనునవి వారి నామములు. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి మళ్ళీ చెప్తున్నారు. సో ఊర్వశికి పురూరవుడి ద్వారా ఆరుగురు పుత్రులు కలిగారట. వాళ్ళ పేర్లు ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అనేటువంటివి వాళ్ళ యొక్క పేర్లు. నెక్స్ట్ హరే కృష్ణ. శృతాయోర్వసుమాన్ పుత్రః సత్యాయోశ్చాతు శృతంజయం. శృతాయోర్వసుమాన్ పుత్రః సత్యాయోశ్చ శృతంజయః. రయస్య సుత ఏకస్య జయస్య తనయోమితః.
రయస్యాసుత ఏకస్యా జయస్యా తనయోమితః. భీమస్తు విజయస్యాధ కాంచనో హ్రోతకస్తతః. భీమస్తు విజయస్యాధ కాంచనో హోత్రకస్తతః. తస్య జాహ్నుః సుతో జగద్గజ్గాం గుండూషీకృత్య యోపిభాత్. తస్య జహ్నుః సుతో గంగాం గండూషీకృత్య యోపిభాత్. శ్రుతాయువు తనయుడు వసుమానుడు, సత్యాయువు తనయుడు శృతంజయుడు, రయుని పుత్రుడు ఏకుడు, జయుని పుత్రుడు అమితుడు, విజయుని పుత్రుడు భీముడు, భీముని తనయుడు కాంచనుడు, అతని పుత్రుడు హోత్రకుడు, అతని పుత్రుడు జహ్నువు. జహ్నువే ఒక గ్రొక్కలో గంగను పానము చేశాను. సో తర్వాత తరాల వాళ్ళందరినీ కూడా తెలియచేస్తున్నారు. ఊర్వశికి కలిగినటువంటి ఆరుగురు పుత్రులకి వాళ్ళ యొక్క తర్వాత తరాలన్నీ కూడా తెలియచేస్తున్నారు. ఇందులో జహ్నువు అనేటువంటి వాడు ఒక గుక్కలో గంగాదేవిని మొత్తాన్ని కూడా పొట్టలోకి తీసేసుకున్నాడు. సో తన గురించి ఇక్కడ చెప్తున్నారు. కృష్ణకుమారి మాతాజీ. జహ్నోస్తు పురస్తస్యాధ భల కశ్చాత్మజోజక. జహ్నోస్తు పురుష్ట సాధ్య మలక మలశాశ్వత జోజక. తతః కుశః కుశస్యాపి కుశాంభుస్తనయో వసుః. తతః కుశః కుశస్వాపి కుశమాభ్యస్తం నయో వసుః. కుశనాభశ్చ చత్వారో గాధిరాసీత్ కుశాంభుజః. కుశనాభ్యస్య చతోరో చత్వరో గాధిరాసీత్ కుశాంభుజః. జహ్నువు తనయుడు పురువు అను, అతని పుత్రుడు బలాకుడు, బలాకుని తనయుడు అజకుడు, అతని పుత్రుడు కుషుడు, కుషుని కుశాంభువు తనయుడు, వసువు కుశాంభుని నలుగురు పుత్రులు కలిగిరి. కుశాంభుని తనయుడు గాంధి. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. సో జహ్నువు తరువాత వంశం వాళ్ళ గురించి కూడా తెలియచేస్తున్నారు. సో కుశాంభుడి వరకు కూడా చెప్పారు. కుశాంభుడి తరువాత కుశాంభుడికి కలిగినటువంటి పుత్రుడు గాది. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తస్య సత్యవతి కన్యాం రుచి రుచి తద్విజః. వరం విసదృశం ముత్వా గాధిర్భార్గవమబ్రవీత్. వరం విసదృశం మత్వా గాధిర్భార్గవమబ్రవీత్. ఏకతస్యామ కర్ణానాం హయానాం చంద్రవర్చసాం. ఏకతః స్యామ కర్ణానాం హయానాం చంద్రవర్చసాం. సహస్రం ధీయతాం శుల్కం కన్యాయా కుశికావయం. సహస్రం దీయతాం శుల్కం కన్యాయా కుశికావయం. మహారాజు గాధికి సత్యవతి అను ఒక పుత్రిక కలిగాను. రుచికముని ఆమెను భార్యగా ఇయ్యవలసినదని రాజును అర్థించాను. కానీ తన తనయ్యకు రుచికుడు తగిన వరుడు కాదని భావించిన గాధి అతనితో, ప్రభు, మేము కుశవంశమునకు చెందిన వారము, క్షత్రియ రాజులము. కనుక నా కుమార్తె కొరకు నీవు కొంత శుల్కము ఇవ్వవలసి ఉండును. అందువలన రెండు చెవులలో ఏదో ఒక నల్లగా నుండి చంద్రప్రభలతో శోభించడి అశ్వములను కనీసము 1000 తెచ్చి ఇమ్ము అని పలికాను. భాష్యముపై శ్రీల ప్రభుపాదకి జయ. మహారాజు గాధి తనయుడే విశ్వామిత్రుడు. అతడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు రెండునని చెప్పబడుచున్నాడు. మున్ముందు వివరించబడినట్లు అతడు బ్రహ్మర్షిత్వమును బడసెను. రుచికునితో సత్యవతి వివాహము వలన క్షత్రియ స్వభావము కలిగిన పుత్రుడు ఉదయించాను. సత్యవతిని వివాహమాడుటకు ముందు తన అసాధారణమగు కోరికను రుచికుడు తీర్చవలనని గాధి పలికాను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. మహారాజు గాధికి
సత్యవతి అనేటువంటి ఒక పుత్రిక కలిగిందంట. అయితే భూచీక ముని అనేటువంటి ఆయన ఈ గాది పుత్రిక అయినటువంటి సత్యవతిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు. వెళ్ళి గాదిని అర్థించారు. కానీ తన కూతురు ఒక క్షత్రియ పుత్రిక, క్షత్రియ వంశంలో చెందినటువంటి ఆమె. అలాంటి పుత్రికని భూచికుడికి ఇవ్వడము అనేటువంటిది సరైనది కాదు అని చెప్పేసి ఆయన గాది ఆయనతో చెప్పడం అనేటువంటిది జరిగింది. సో మేము కుశవంశానికి చెందినటువంటి వాళ్ళం, ఎందుకంటే మేము క్షత్రియ వంశానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి, క్షత్రియులం కాబట్టి, నా కుమార్తె కోసం నువ్వు కొంత శుల్కం ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ వివాహం చేసుకోవాలి అని అంటే. ఓకే, ఆ శుల్కం కింద రెండు చెవులలో ఏదో ఒకటి నల్లగా ఉండి చంద్రప్రభలతో శోభించిన అశ్వములను కనీసం 1000 ఇవ్వాలి అని గాది అడగడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. మళ్ళీ శ్రీమతి వరాననం గాది కోరికను తెలుపుగా రుచీకుడు తన మనసును తెలుసుకొనెను. అందువలన అతడు వరుణుని కడకేగి గాది అడిగిన 1000 గుర్రములను తీసుకొని వచ్చెను. ఆ అశ్వములను సమర్పించిన పెదప అతడు సౌందర్యవతి అయిన సత్యవతిని పరిణయమాడెను. హరే కృష్ణ. గాది అడిగినట్లు ఆయన 1000 గుర్రాలను తీసుకొచ్చి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత సత్యవతిని వివాహం చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ ఎవరు ఎవరు చేసుకున్నారు? భూచీకుడు. ఓకే, రుచీకుడు. నెక్స్ట్ శ్రపయిత్వోభయైర్మంత్రైశ్చూరుం స్నాతుం గతో మునిః. శ్రపయోత్వోభయైర్మన్మై చురుం స్నాతుం గతో మునిః. పిమ్మట రుచిక ముని పత్ని అత్తపుత్రాదులై చరువును తయారు చేయమని మునిని అడిగిరి. ఆ విధముగా ముని తన భార్య కొరకు బ్రాహ్మణ మంత్రముతో ఒక చరువును, అత్త కొరకు క్షత్రియ మంత్రముతో వేరొక చరువును తయారు చేసి స్నానం చేయుటకు వెడలెను. చెరువు. సో తర్వాత రుచిక ముని పత్ని అంటే ఎవరని? సత్యవతి. సత్యవతి అండి పేరు చెప్పింది. పుత్రి అయినటువంటి సత్యవతి, ఆయన మళ్ళీ ఆమె అత్త, వీళ్ళిద్దరికి కూడా పుత్రుడు కావాలి అని కోరుకున్నారు. అంటే భుచీక మునికి సత్యవతికి పుత్రుడు కలిగితే బాగుంటుంది అని చెప్పేసి కేవలం పత్ని మాత్రమే కోరుకోలేదు, ఆయన ఆయన అత్తగారు కూడా కోరుకున్నారు. అంటే గాది యొక్క భార్య, గాది యొక్క భార్య. ఓకే, దానికోసం మునిని అడిగారు. సో ముని తన భార్య కొరకు బ్రాహ్మణ మంత్రంతో ఒక చెరువును, అత్త కొరకు క్షత్రియ మంత్రంతో వేరొక చెరువును తయారు చేసి స్నానం చేయడానికి వెళ్ళమని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రేష్టమత్వాతయాయచ్చన్మాత్రే మాతురదస్వయం. హరే కృష్ణ. ఇంతలో సత్యవతి తల్లి తన కుమార్తె కొరకు తయారు చేయబడిన చెరువు శ్రేష్టమై ఉండవచ్చునని తలచి దానిని తనకిమ్మని పుత్రికిని అడిగాను. అందువలన సత్యవతి తన చెరువును తల్లికిచ్చి ఆమె చెరువును తాను భుజించను. భాష్యం.
భర్త సహజముగానే భార్య పట్ల కొంత అనురాగమును కలిగి ఉండెను. అందువలన రుచికుడు సత్యవతి కొరకు తయారు చేసిన చెరువు తన కొరకు తయారు చేసిన చెరువు కన్నాను శ్రేష్టమై ఉండవచ్చునని సత్యవతి జనని భావించను. శుచీకుడు ఇంట లేనప్పుడు ఆమె సత్యవతి నుండి ఉత్తమ చెరువును గైకొని భుజించను. చెరువు ఏంటి ప్రభుజీ? చెరువు అంటే స్నానం యజ్ఞాహుతి అని ఇచ్చారు చెరువు అని ప్రభుజీ. యజ్ఞాహుతి అంటే యజ్ఞంలో అర్పించేటువంటిది చెరువు అంటే. మరి ఇక్కడ చెరువు తయారు చేసి ఇక్కడ స్నానం చేశారు అన్నారు కదా ప్రభుజీ, అంటే ఆయన తినేది తయారు చేశారు, అంటే యజ్ఞంలో అర్పించాల్సినటువంటి ప్రసాదం అది తయారు చేశారు, అది ఆరగించడానికంటే ముందు వెళ్ళి స్నానం చేసి రమ్మన్నారు. అది తినడానికంటే ముందు వెళ్ళి స్నానం చేసి రమ్మన్నారు. యాక్చువల్గా తిని ప్రసాదం అనుకోండి, ఈ ప్రసాదాన్ని తయారు చేయడానికి ఆయన రెండు మంత్రాలు వాడారు, ఒకటి బ్రాహ్మణ మంత్రము ఒకటి క్షత్రియ మంత్రం. ఈ ఈ మంత్రాలను ఉపయోగించి తయారు చేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థాన్ని తినడానికంటే ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి అని అన్నారు. అయితే బ్రాహ్మణ మంత్రంతో తయారు చేసినటువంటి ఆ పదార్థాన్ని తన భార్య కోసం, క్షత్రియ మంత్రంతో తయారు చేసినటువంటి ఆ పదార్థాన్ని తన అత్త కోసం ఇచ్చారు ఉంచారు. కానీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు, స్నానం చేసి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఆ రెండు పదార్థాల్లో భార్య అనుకుంది బ్రాహ్మణ మంత్రంతో తయారు చేసినటువంటి పదార్థం కంటే క్షత్రియ మంత్రంతో తయారు చేసిన పదార్థం చాలా బాగుంది అనుకుంది, అందుకని నాకు అది ఇచ్చిన విద్య తీసుకున్నాం అది మార్చుకున్నారు వాళ్ళు. ఓకే, అందుకనే ఎవరు పుడతారు? పరశురాముడు. బ్రాహ్మణుడుగా పుట్టాల్సినటువంటి వాడు బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుడిగా మారిపోయారు. ఓకే, అత్తగారు కోరారా? సత్యవతి కోరింది ఈ మార్చమని సత్యవతి కోరింది, కూతురు కోరింది ప్రభుజీ. అచ్చా, సత్యవతి తల్లి తన కుమార్తె కోసం భార్య కోసం మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో అల్లుడి మీద అనుమానం వచ్చి స్నానం ఆయన స్నానం చేయటానికి వెడలను అన్నది స్నానం చేసి రమ్మని వాళ్ళ అత్తగారు చెరువును తయారు చేసి స్నానము చేయటం వెడలను ఆయన వెళ్ళారు. రైట్ రైట్. సో ఆయన వెళ్ళారు ఎవరు? రుచికముని రుచికముని వెళ్ళిపోయారు స్నానం చేయడానికి వెళ్ళారు. ఈ లోపల వీళ్ళిద్దరు మార్చేసుకున్నారు. ఏది శ్రేష్టం అనేది ఏమి లేదు. ఇప్పుడు ఈయన బ్రాహ్మణుడు, ఓకే, ఈయన బ్రాహ్మణుడు కాబట్టి ఈయన భార్య బ్రాహ్మణ స్త్రీ అయిపోతుంది కాబట్టి బ్రాహ్మణ స్త్రీ కోసం బ్రాహ్మణ మంత్రాన్ని ఉపయోగించారు. కానీ ఈయన అత్తగారు వచ్చేసి క్షత్రియ వంశం, ఎందుకంటే అత్తగారి భర్త ఎవరు? గాది క్షత్రియుడు కాబట్టి వాళ్ళకి క్షత్రియ పుత్రుడు జన్మించాలంటే వాళ్ళకి క్షత్రియ మంత్రంతో తయారు చేసిన పదార్థం కావాలి. ఈయనకి బ్రాహ్మణ పుత్రుడు అంటే బ్రాహ్మణ మంత్రంతో తయారు చేసిన పదార్థం కావాలి. ఓకే, అందుకనే ఈయన ఆ విధంగా తయారు, ఏది శ్రేష్టము ఏది శ్రేష్టం కాదు అని కాదు అక్కడ. సో ఆయన స్వార్థంతో తన భార్య కోసం మంచి పదార్థాన్ని నా కోసం చెడ్డ పదార్థాన్ని తయారు చేసి ఉంటాడు అని అనుకుంది ఆమె, అందుకని మార్చేసుకుంది ఆమె. సునీత మాతాజీ. హరే కృష్ణ. తద్విదిత్వా ముని ప్రాహ పత్నిం కష్టమకారషీ. తద్విదిత్వా ముని ప్రాహ పత్నిం కష్టమకారషీ. ఘోరో దండధర పుత్రో భ్రాతా తే బ్రహ్మవిత్తమః. ఘోరో దండధర పుత్రో భ్రాతా తే బ్రహ్మవిత్తమః. భావం, స్నానానంతరము ఇంటికి తిరిగి వచ్చినంతట రుచికుడు తాను లేనప్పుడు జరిగిన విషయమును తెలుసుకుని భార్యకు సత్యవతితో నీవు ఘోరమైన తప్పిదం చేసితివి, నీ పుత్రుడు ఉగ్రమైన క్షత్రియుడై ఎల్లరను దండించగలడు, నీ సోదరుడు బ్రహ్మవేత్త కాగలడు అని పలికెను. భాష్యము, బ్రాహ్మణుడు ఇంద్రియములను మనస్సును నిగ్రహింపగలిగినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానమునందు పండితుడైనప్పుడు సహిష్ణువు క్షమాశీలుడు అయినప్పుడు యోగ్యుడగను, కానీ క్షత్రియుడు అధర్మవర్తనులకు ఉగ్రముగా దండించినప్పుడే పరమయోగ్యుడు అనబడదు. ఈ గుణములు భగవద్గీత 18.42-43 ఎందు తెలుపబడినవి. సత్యవతి తన చరువును భుజించుటకు బదులు తన తల్లికి ఉద్దేశించబడిన దానిని తినట వలన క్షత్రియ స్వభావం కలిగిన పుత్రుడు కనగలదు. ఇది అవాంఛనీయము. బ్రాహ్మణ తనయుడు బ్రాహ్మణుడే కావలసినను, కానీ
అతడు క్షత్రియుని వలె ఉగ్రుడైనచు భగవద్గీత చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస ఎందలి చాతుర్వర్ణ్య వివరణను బట్టి అతనిని నిర్ణయింపవలసి వచ్చును. బ్రాహ్మణ తనయుడు బ్రాహ్మణుడు కానిచో అతని గుణములను అనుసరించి క్షత్రియుడనో వైశ్యుడనో లేదా శూద్రుడనో పిలవచ్చును. అనగా మానవ సమాజ విభజనకు గుణకర్మలే మూల నియమము గాని మనిషి జన్మము కాదు. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. మీరు చాలా, ఈయన స్నానం చేసి తిరిగి వచ్చేసరికి వీళ్ళు మార్చుకొని తినేశారు. ఓకే, సో ఆయన రుచికముని చెప్పేశారు, అయ్యో నువ్వు ఇలా తప్పు చేసేసావు, నువ్వు క్షత్రియుడు పుట్టడానికి అవసరమైనటువంటి పదార్థాన్ని మీ అమ్మకిచ్చాను, అంటే నీ సోదరుడు క్షత్రియుడు అవ్వాలి, నీ పుత్రుడు బ్రాహ్మణుడు అవ్వాలి, కానీ ఉల్టా అయిపోయింది. ఇప్పుడు నీ పుత్రుడు క్షత్రియుడు అవుతాడు, నీ సోదరుడు బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పేశాడు. ఓకే, సో క్షత్రియుడు అయినటువంటి వాడు ఏం చేస్తాడు, చాలా ఉగ్రంగా ఉంటారు, వాళ్ళందరినీ దండిస్తారు. ఓకే, సో అదే జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ 11వ శ్లోకం. సత్యవతి మాత చదవండి. ప్రసాదిత సత్యవత్యామైవం భూరితి భార్గవః. ప్రసాదిత సత్యవత్యామైవం భూరితి భార్గవః. అత తర్హి భవేత్ పౌత్రో జమదగ్నిస్తతో భవత్. అత తర్హి భవేత్ పౌత్రో జమదగ్నిస్తతో భవత్. అయినను సత్యవతి ప్రశాంతమగ వాక్కులతో రుచికముని శాంతింపజేసి తన పుత్రుడు ఉగ్రమైన క్షత్రియుడు కారాదని అర్థించగా అముని, అయినచో నీ పౌత్రుడు క్షత్రియ స్వభావం కలవాడగునని పలికెను. అంతటి జమదగ్ని సత్యవతి తనయునగా జన్మించును. భాష్యము, రుచికముని మిగులు క్రుద్ధుడయ్యను, కానీ సత్యవతి ఏదో విధంగా అతని శాంతింపజేసుకు ఆమె అభ్యర్థన పేతడు తన మనస్సును మార్చుకున్నను. జమదగ్ని కుమారుడు పరశురాముడని ఇచ్చిన సూచింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. అయితే సత్యవతి కొంచెం ప్రశాంతం చేసింది తన భర్తని చేసి, అయ్యో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, మరి ఏ విధంగా నా పుత్రుడు మరి క్షత్రియుడు కాకుండగా అంత ఆవేశాన్ని లేకపోతే శిక్షించే స్వభావాన్ని పొందకుండా ఉండేలాగా చెయ్యి అని చెప్తే, సరే నీ కొడుకు శాంతంగానే పుట్టినప్పటికీ నీ మనవుడు మాత్రం తప్పకుండా క్షత్రియుడు అయిపోతాడు అని చెప్పింది చెప్పారు ఆయన. అంటే అందుకనే సత్యవతి గర్భంలో జమదగ్ని పుట్టారు, జమదగ్నికి పరశురాముడు పుడతారు. అంటే పుట్టుకతో వచ్చేటువంటిది కాదు వర్ణము, గుణకర్మలతో వచ్చేటువంటిది వర్ణము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, పుట్టుకతో యాక్చువల్గా బ్రాహ్మణుడి పుత్రుడు బ్రాహ్మణుడు అవ్వాలి, కానీ జమదగ్నికి కొన్ని బ్రాహ్మణ లక్షణాలు ఉన్నప్పటికీ పరశురాముడికి బ్రాహ్మణుడి లక్షణాలు లేకపోవడం వల్ల పరశురాముడు క్షత్రియ లక్షణాలను కలిగి ఉన్నాడు కాబట్టి క్షత్రియుడిగానే గుర్తింపబడతాడు. సో ఇక్కడ అదే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ సునీత మాత. సాచాభూత్ సుమహత్ పుణ్య కౌశికీ లోక పావని. హరే కృష్ణ ప్రభుజీ. సాచాభూత్ సుమహత్ పుణ్య కౌశికీ లోక పావని. రేణో సుతాం రేణుకాం వై జమదగ్ని వాహయాం. రేణో సుతాం రేణుకాం వై జమదగ్ని వాహయాం. ఇంకా ఉంది ప్రభు తస్యాం వై భార్గవ ఋషే సుత వసుమధాదయః. తస్యాం వై భార్గవ ఋషే సుత వసుమధాదయః. యవీయాన్ యజ్ఞయే తేషాం రామ ఇత్యభివిశ్రుతః. యవీయాన్ యజ్ఞయే తేషాం రామ ఇత్యభివిశ్రుతః. భావం, పిమ్మట సత్యవతి సమస్త ప్రపంచమును పావనమునర్చడి కౌశికీ నదిగా మారెను. ఆమె తనయుడగు జమదగ్ని రేణుసుతయగు రేణుకను పరిణయమాడెను. జమదగ్ని వలన రేణుక గర్భమున వసుమానుడు మున్నగు పుత్రులు జన్మించిరి. వారిలో కనిష్ఠుడు రాముడు పరశురాము. హరే కృష్ణ ప్రభు ధన్యవాదం. సత్యవతి కౌశికీ నదిగా మారిపోయారట, తరువాత సమస్త ప్రపంచాన్ని పావనం చేసేటువంటి నదిగా మారిపోయారు సత్యవతి. ఆమె యొక్క పుత్రుడు జమదగ్ని రేణుసుతియగు రేణుకను వివాహం చేసుకోవడం జరిగింది. రేణుకను వివాహం చేసుకున్నారు జమదగ్ని వలన రేణుక గర్భంలో పశుమానుడు అగు పుత్రుడు జన్మించారు, ఆయనే పరశురాముడు. పశుమానుడు అంటే ఆయన చేతిలో
పరుషు ఉంటుంది అన్నమాట ఆయన. నెక్స్ట్ 14 రామకృష్ణ ప్రభుజ. యమాహుర్వాసు దేవాంశం హైహయానాం కులాంతకం. యమాహుర్వాసు దేవాంశం హైహయానాం కులాంతకం. త్రిసప్త కృత్వోయ ఇమాం చక్రే నిక్షత్రియాం మహీం. త్రిసప్త కృత్వోయ ఇమాం చక్రే నిక్షత్రియాం మహీం. కార్తవీర్యుని కులమును నశింపజేసిన పరశురాముడు వాసుదేవుని అవతారమని పండితులు కీర్తించిరి. పరశురాముడు ధరణిపై 21 మార్లు క్షత్రియులను నశింపజేసిన. జమదగ్నికి పుత్రుడు ఎవరైతే కలిగారో ఆయన పరశురాముడు. ఆ పరశురాముడు ఎవరో కాదు, వాసుదేవుని యొక్క అవతారం, శక్తి ఆవేశ అవతారము అని అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా నిర్ధారించి ఆయన్ని కీర్తించటము అనేటువంటిది జరిగింది. ఈయనే భవిష్యత్తులో 21 సార్లు క్షత్రియ వంశాలను నశింపజేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక ఇప్పుడు పరశురాముడు అవతరించేశారు. ఇక పరశురాముడు అవతరించిన తర్వాత ఇక పరశురాముడు ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని మేము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.